గారు లోపల ఏమైనా పొలిటికల్ గేమ్ ఆడుతున్నారా లేదంటే జెన్యూన్ గా మేము బయట ఏదైతే చూస్తున్నామో అది నిజమా? శివన్నకి ఉన్న ఎక్స్పీరియన్స్ ముందు మేమంతా బచ్చగాళ్ళం, ఆయనకున్న ఏజ్ ఫ్యాక్టర్, ఈవెన్ ఈ నామినేషన్స్ లో బచ్చగాళ్ళన్నా కూడా మళ్ళీ అది కూడా గొడవ. అవునా? జనరల్ అవును. అదే ఇప్పుడు అది ఈ చిన్న వర్డ్స్ ని పట్టుకుని వాళ్ళు కావాలని కార్నర్ చేస్తున్నారు, కానీ బట్ ఇట్స్ వెరీ కామన్ వర్డ్, రెగ్యులర్ గా యూజ్ చేసే వర్డ్స్. శివన్న ముందు, ఆయన ఎక్స్పీరియన్స్ ముందు, ఆయనకున్న ఏజ్ దాని ముందు మేమందరం నిజంగా చెప్పాలంటే అసలు జస్ట్ నథింగ్. శివన్న ఈస్ ప్లేయింగ్ గుడ్, అంటే హౌస్ వైజ్గా ఎవరికి దొరకకుండా ఒక మాస్క్ వేసుకుని చాలా బాగా ఆడుతున్నారు, ఎక్సలెంట్గా. మొన్న ఉంది అంటారు, 100% మాస్క్ ఉంది, 100%. ఫస్ట్ 2 వీక్స్ ఎలా ఉన్నాడు శివన్న, లేడు కదా. అండ్ నాకు ఇంకొకటి అర్థం కాంది ఏంటంటే, ఇట్స్ మై చాలా కన్ఫ్యూజన్ క్వశ్చన్. హౌస్లో ప్రతి ఒక్కరు పనిచేస్తారు, శివన్న డే 1 నుంచి ఈరోజు వరకు కూడా ఎక్కడ 100% ఇది కంప్లీట్ వర్క్ చేసింది ఎక్కడ నేను చూడలేదు, కుక్ చేసింది చూడలేదు. ఆయనకి చేయి దెబ్బ తగిలిన తర్వాత అందరం ఒక రెస్పెక్ట్ఫుల్గా ఆయనకున్న సినిమా ఎక్స్పీరియన్స్, ఆయనకున్న ఏజ్ రెస్పెక్ట్ వల్ల చాలామంది అందరం ఆయనకి ప్రతి విషయంలోనూ మేము దగ్గరుండి సొంత మా అన్ననో సొంత నాన్ననో ఎట్లయితే ఉంటారో అట్లా చూసుకున్నాం. కానీ కంటెస్టెంట్స్ అందరూ ఒకటే కదా, అందరూ ఒకటే. ప్రతి ఒక్కళ్ళు ఆ హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా హౌస్ మేట్సే, అందరూ సేమే. సో అన్న వైజ్గా అన్న గేమ్ బాగా ఆడుతున్నాడు, కానీ యాజ్ పర్ హౌస్ రూల్స్ ఇంకా బెటర్ అవ్వచ్చు అని నా ఉద్దేశం. ఓకే, అన్ని వర్క్స్ అనేది షేర్ చేసుకోవాలి అందరితో పాటు. మనం ఈక్వల్గా తింటున్నప్పుడు పని కూడా ఈక్వల్గా షేర్ చేసుకోవాలని నా పాయింట్. సో మాస్క్ ఉందని మీకు అనిపించినప్పుడు ఏ రోజు శివాజీ గారితో నామినేషన్స్లో కానీ ఎక్కడ కానీ మీరు మాస్క్తో ఉన్నారు, మీరు ఇది కాదని ఎవరు ఎందుకు మాట్లాడలేకపోయారు, మీరు ఎందుకు మాట్లాడలేదు? నేనే గట్టిగా మాట్లాడింది ఒకే ఒక్క వ్యక్తిని నేనే. ఎందుకంటే లాస్ట్ టైం ఓటీటీ గురించి ఆయన మాట్లాడినప్పుడు నాకు నచ్చలేదు కాబట్టి గట్టిగా నేను అక్కడే మాట్లాడాను. ఆయనకి నాకు గొడవైంది, నువ్వు ఎందుకు అరుస్తున్నావు అంటే, అవునండి నాకు నచ్చలేదు, మీరు మాట్లాడిన మాట నచ్చలేదు, ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పాను. అండ్ అలాగే నిన్న ఆయన చేసిన సంచాలక్గా మిస్టేక్ చేశాడు నిన్న. ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే, రాధా టీఎంటీ దాంట్లో హయ్యెస్ట్ టవర్ ఎవరు కడతారు వాళ్ళు విన్నర్స్ అని చెప్పారు. ఆయన అటు ప్రశాంత్ ఎక్కడైతే ఉన్నాడో అటు సైడు విన్నింగ్ ఇచ్చేశారు, ఇచ్చేసి రాంగ్ చేశారు. మేమందరం డిఫెండ్ చేసాం, నేను డిఫెండ్ చేశాను. అన్న హయ్యెస్ట్ టవర్ అన్నారు, కానీ అక్కడ మిమ్మల్ని ఐఫిల్ టవర్ కట్టమని చెప్పలే, అందంగా కట్టమని చెప్పలేదు. అక్కడ ఆయన టాస్క్ ఏంటంటే హయ్యెస్ట్ టవర్ ఎలా కట్టినా ఆ టవర్ని హయ్యెస్ట్గా కట్టి ఎదురుకుంటా షీల్డ్ ఇచ్చారు. ఆ షీల్డ్తో నేనే కెప్టెన్, ఆ షీల్డ్తోని బిల్డింగ్ పడకుండా వాళ్ళు బాల్స్ వేసి కొడుతున్నా కూడా మన బిల్డింగ్ పడకుండా కాపాడుకోవాలి, డిఫెండ్ చేసుకోవాలనేది టాస్క్. డిఫెండ్ చేశాను, మా దాంట్లో ఒకటి కూడా హైట్ ఉన్నది పడలేదు, మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేశారు. సో సంచాలకు అది మిస్టేక్, నేను డిఫెండ్ చేశా, ఖచ్చితంగా అడిగా గట్టిగా అరిశా. దానికి కవర్ చేసుకోవడానికి అన్న లోపలికి వచ్చినప్పుడు ఏముంది రా, ఇది చిన్న టాస్కే కదా, ఏముంది ఇందులో, వాళ్ళు గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు, ఇదో తీసుకోండి స్వీట్లు, మీరు కొన్ని తీసుకోండి, మీరు కొన్ని తీసుకోండి అని సదిరి చెప్పాడు. పెద్దరికంగా ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే బోత్ అత్తాకోడల్ని అల్లుడిని అందరిని ఎట్లయితే మేనేజ్ చేస్తారు ఇంట్లో, అట్లా ఒక క్రియేట్ చేశాడు. కానీ అందరికీ బాధ ఉంది అక్కడ. సో శివాజీ గారు మాస్క్తో ఉన్నారు, మీకు ఎందుకు అనిపించింది, ఏ రీజన్స్ మీద అనిపించింది? సింపుల్ పాయింట్, నిన్న నేను వెళ్ళిపోయేటప్పుడు ఇలాగ నువ్వు తేజాని ఏమన్నారు ఆయన, తేజాని స్ట్రాంగ్ ప్లేయర్ బయటికి లేదు, దాని బిఫోర్ నేను వెళ్ళిపోతున్న టైంలో ఎక్కువగా రియాక్ట్ అవ్వకు, లాక్కు తెగుద్ది, నీకే ప్రాబ్లం అవుతుందని నేను అక్కడే ఉన్నా, లోపలికి వెళ్ళాను ఆ బట్టలు చూపించడానికి. అప్పుడు ఆ మాట అన్నారు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. మరి అదే ఆయన నామినేషన్ పాయింట్కి తీసుకొచ్చి ఈరోజు ఫ్లిప్ అయ్యి స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోయాడు నీ వల్ల అని నామినేట్ చేశారు. ఎలా ఇది, రెండు మ్యాచ్ అవ్వట్లేదే అసలు, ఈ రెండు అసలు ఎక్కడ, ఇటు ఇది బ్లాక్ అయితే అది వైట్, ఆపోజిట్ కలర్స్లో ఉన్నాయి. దీనివల్లే మీకు మాస్క్ అనిపించిన బిఫోర్ ఏమన్నా ఇన్సిడెంట్స్? బిఫోర్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఆ రోజు ఓటీటీ దీని గురించి, బట్టల గురించి, నెక్స్ట్ పిల్ల మా బాబుని కూర్చోబెట్టుకుని నేను చూడను అన్న ప్రక్రియలో, నామినేషన్ ప్రక్రియలో నేను గట్టిగా అరిశానని చెప్పి లోపలికి వెళ్ళి నేను ఎవరినో ఒకళ్ళు కొట్టేసి వెళ్ళిపోతా ఇక్కడ నుంచి అన్నారు. ఆ విషయం మాకు తెలియదు. నాగార్జున సార్ నిన్న ఎపిసోడ్లో చూపించినప్పుడు
కొట్టేసెళ్తానో ఎవరిని కొట్టేసెళ్తానో అంటే ఎవరినో ఒకరిని సార్ ఇక్కడ జరిగేది నాకు నచ్చట్లేదు అది ఇది అని చెప్పారు. మరి బ్రేక్లో నేను వెళ్ళి అడిగా అన్నని, అన్న మీరు ఎందుకన్నా ఎవరినో కొట్టేస్తానన్నారు కదా ఎవరిని కొడతా అన్నారన్న అని అడిగా. అడిగినప్పుడు నాకు స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వలేదు ఆయన. ఆయన అన్నది నన్నే నన్నే అన్నారు ఆయన. ఎందుకంటే జరిగింది నేనే, నాతోనే గొడవ జరిగింది, నేనే అరిశాను గట్టిగా. అరిసినప్పుడు అన్న ఎందుకు అరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు అని ఇలా మాట్లాడారు. ఆ మాటకు ఆయన కోపం వచ్చి లోపలికి వెళ్ళి నేను కొట్టేసి వెళ్ళిపోతాను అన్నారు. కానీ అది నాకు సార్ అడిగినప్పుడు దాన్ని కప్పిపుచ్చి మాట్లాడారు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో శివాజీ గారు ఫేవరెటిజం చూపిస్తున్నారు అంటున్నారు? 100% చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక టాస్క్ ఆడాం మేము, ఓకే, ఎగ్ టాస్క్, ఎగ్ పట్టుకుని వెళ్ళాలి. 4 ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అక్కడ ఉన్న ఎగ్ని అశ్విని తీసుకుని ప్రశాంత్కి ఇస్తే, ప్రశాంత్ దాటుకుని మన ఎవరు అర్జున్కి ఇస్తే, అర్జున్ దాటి నాకు ఇస్తే నేను అక్కడి నుంచి దాటి ఎగ్ అందులో పెట్టాలి. ఆ టాస్క్లో విన్నర్స్ మేమే. ఓకే, గేమ్లో 4 ఫేజులు ఉన్నాయి. ఒకవేళ సెకండ్ ఫేజ్లో పడిపోయినా, 4th ఫేజ్లో పడిపోయినా, 3rd ఫేజ్లో పడిపోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మరి టాస్క్ విన్ అయ్యాము, ఒక్క ఎగ్ కూడా పగలగొట్టలేదు నా దగ్గర. ప్రశాంత్ దగ్గర 2-3 ఎగ్స్ పగిలిపోయినాయి. అది అశ్విని తప్పైనా ఉండొచ్చు, ప్రశాంత్ తప్పైనా ఉండొచ్చు. కానీ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత శివన్ అన్న మాట నాకు నచ్చలేదు. ఏమన్నాడంటే, ప్రశాంత్ ఉన్న ప్రతి గేమ్ కూడా గెలుస్తారు, ప్రశాంత్ ఏ టీంలో అయితే ఉంటారో ఆ టీం గెలుస్తారు, ప్రశాంత్ ఆట అలా ప్రశాంత్ ఏ టీంలో ఉన్నా గెలుస్తారు అని ఒక మాట అన్నారు. నాకు అది అర్థం కాలే, నాకు నచ్చలేదు. శోభ కూడా అక్కడ ఉంది, శోభ గట్టిగా అడిగింది, శోభకు ఆన్సర్ ఇచ్చా, లేదు లేదు అలా అనలేదు, అలా అనలేదు, నేను ఈయన్ని మంచి అంటే ఆయన్ని చెడ్డా అన్నట్టు కాదు అన్నాడు. మరి టీంలో ఉన్నప్పుడు టీం అందరూ బాగా ఆడారు అనాలి, కానీ ప్రశాంత్ ఏ టీంలో ఉంటే ఆ టీమే గెలుస్తుంది అనడం డివైడ్ అండ్ రూల్ అవుతుంది. డివైడ్ అండ్ రూల్ అది, అది క్రెడిట్స్ ఒకరికే వెళ్తుంది. అది బాధ అనిపించింది నాకు. బట్ నాకు బిగ్ బాస్ అనేది ఒక ఇండివిజువల్ గేమ్. ఈ గేమ్లో ఎవరో ఒక పర్సన్ వచ్చి మనం ప్రోత్సహించాలి, ఎవరో పర్సన్ వచ్చి అప్రిషియేట్ చేయాలి, ఒక పర్సన్ మనకు సపోర్ట్గా ఉండాలి అనేది ఈ హౌస్లో అందరూ ఎందుకు కోరుకుంటున్నారని నాకు అస్సలు లేదు. శివాజీ గారు ఒక ప్లేయరే, మీరందరూ కూడా ఒక ప్లేయర్. 100% నాకైతే లేదు, ఆయన మాకు సపోర్ట్ చేయట్లేదు. మీకన్నా జనరల్గా జనరల్గా డిస్కషన్ ఒకటి చెప్తా, ఈ ప్రక్రియలో సంచాలక్ శివాజీ అన్న, సంచాలక్ ఆ మాట అన్న నచ్చలే. శివాజీ అన్న మాట అంటే నాకు నో ప్రాబ్లం, నేను ఫరాకే పడదా. నాకు శివాజీ అన్న ఇన్ పర్సన్ ఒక శివాజీ లాగా, అరే నేను శివాజీలా మాట్లాడుతానంటే ఓకే లైట్ అనుకునేవాడిని. కానీ ఒక సంచాలక్గా నిలబడి సంచాలక్ అలా మాట్లాడడం అనేది బాధ అనిపించింది. అంటే గేమ్లో ఒక మెయిన్ హెడ్డే కదా సంచాలక్ అంటే. అన్డిజర్వ్డ్ ఇంకా హౌస్లో ఉన్నారు అని ఎవరైనా ఉన్నారు.